క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైజ్ అండ్ వర్షిప్ స్థుతికి ఆరాధనకు ఏంటి ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ బిగ్ క్వశ్చన్ స్థుతి అంటే ఏంటి ఆరాధన అంటే ఏంటి దేవుణ్ణి స్థుతించుట దేవుణ్ణి ఆరాధించుట స్థుతి అంటే ఏంటో ముందు చెప్తాను తర్వాత ఆరాధనని వివరిద్దాం స్థుతి అంటే వాట్ హీ ఈజ్ డిస్క్రైబ్ చేయుట దేవుడు ఏంటి నువ్వు బలవంతుడవయ్యా నువ్వు శక్తిమంతుడు అయ్యా నీవు పరిశుద్ధుడు అయ్యా నువ్వు దయగలవాడు అయ్యా నీవు భీకరుడు అయ్యా రకరక దేవుని యొక్క గుణగణాలను వివరించే స్థుతి దేవుడు ఆ స్థుతికి యోగ్యుడు ఆయన బలవంతుడు కాకుండా మనం బలవంతుడు అనం ఆయన శక్తిమంతుడు కాకుండా శక్తిమంతుడు అనట్లేదు ఆయన సర్వశక్తిమంతుడు మనము ఆయన శక్తిని ప్రచురించు వారమై ఉన్నాం అది ఆయన ఆశిస్తున్నాడు నీ నుండి నా నుండి కూడా నా నామం పెట్టబడిన నా ప్రజలు ఏం చేయాలట నా నామమును మహిమపరచవలని వాక్యం చెప్తుంది అంటే దేవుని ప్రజగా పిలువబడుతున్న క్రైస్తవులము అంటే ఏంటి క్రీస్తుని అనుసరించి నడుచువారము క్రీస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్సుము కాబట్టి మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్థుతించుట ఆరాధించుట మన పని మనం దేవునికి ఇచ్చే కానుకలు కన్నా దేవుడు దేవుడికి ఇష్టమైన కానుక ఏంటంటే మన ఫలము ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ మన నోటి నుండి దేవునికి స్థుతి ఆరాధన మహిమ వెళుతూ ఉండాలి ఆయన గణపరచాల ఆయన గణపరచడం మన బాధ్యత దేవుణ్ణి ఆయన సృష్టించిన ప్రతి సృష్టి ఆయన స్థుతిస్తున్నది పరలోకంలో దేవదూతలు ఆయన స్థుతిస్తున్నాయి బైబుల్లో కొన్ని రెఫరెన్స్లు చదువుదాం ఆకాశంలో సృష్టి అంతా ఆయన సుతిస్తున్నది పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము ఎనభై కీర్తన ఐదవ వచ్చినో మనం చూద్దాం ఎహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించి పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థితులు కలిగిచిన్నవి ఆకాశ వైశాల్యము భూమి ఆకాశము సమస్తము దేవుని క్రియేషన్ అంతా క్రియేటర్ను స్థుతిస్తున్నామని చెప్పి కీర్తన ఎనభై తొమ్మిది ఐదులో చూస్తున్నాం నూట మూడో కీర్తన ఇరవైయో వచనంలో చూడొచ్చు అలాగే నూట నలభై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో చూడొచ్చు ఎంటైర్ క్రియేషన్ అంతా దేవుణ్ణి స్థుతిస్తున్నది ఆ క్రియేషన్లో నువ్వు నేను భాగమేనా ఖచ్చితంగానే ఆ క్రియేషన్లో మనం మాస్టర్ పీసు దేవుని యొక్క చేతుల చేత తయారు చేయబడిన వారము కాబట్టి మనుషుల్లో సామాన్యులేటి అధిపతులేటి రాజులేటి అందరూ ఆయన స్థుతించవలసిందే అందుకనే కీర్తనాకార్డ్ అంటాడు కీర్తన నూట ముప్పై ఎనిమిదో కీర్తన నాలుగో వచ్చిందని నేను చదువుతున్నాను యహోవా భూరాజులందరూ నువ్వు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు ఇది స్థుతి స్థుతులు చెల్లించడం ఈ స్థుతిలో ఏముంటుందండి అంటే స్థుతిలో ఆర్భాటం ఉంటుంది స్థుతిలో చప్పట్లుంటుంది స్థుతిలో నాట్యం ఉంటుంది ఆర్భాటముతో యహోవాను స్థుతించు కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనం సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి ఏముంటుంది స్థుతిలో గట్టిగా ఆర్భాటముతో దేవుని స్థుతించుట అంతేకాదు నాట్యముతో దేవుని స్థుతించుడి అనే మాట మనము కీర్తనల గ్రంథం నూట యాభైయో కీర్తన నాలుగవ వచనంలో చూడొచ్చు నూట యాభై కీర్తన అంతా కూడా దేవుణ్ణి ఎక్కడ స్థుతించాలి ఎలా స్థుతించాలి వేటితో స్థుతించాలి నాట్యముతో దేవుని స్థుతించు ఇంకా కొంచెం క్రిందకు వచ్చినట్లయితే అదే నూట యాభై కీర్తన ఐదవ వచనం ఇంకా క్రిందకు వస్తే సంగీత వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించు అని మాటలు ఈ విధంగా రాయబడింది ఎందుకంటే హీజ్ వర్ది ఆఫ్ ప్రైజ్ ఆయన స్తో స్తోత్రార్హుడు స్థుతి పాత్రుడు ఒకసారి ఎస్ సూప్రభు వచ్చినప్పుడు గ్రాండ్ వెల్కమ్ మెరుషులేములు అందరూ పిల్లలు అందరూ అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు అని అరుస్తున్నారు మనం వారం చదువుకుంటూ ఉంటాం అక్కడ పరిశైలు జలసీతో నింపబడి వాళ్ళ అలాగ అరుస్తుంటే వాళ్ళు నోర్లు ముయించవా అంటే ప్రభు అద్భుతమైన మాట అన్నాడు ఇందాక చెప్పాను చూసారా ఎంటైర్ క్రియేషన్ ఆయన నామం స్థుతిస్తున్నదని అప్పుడు యేసుప్రభు అన్న మాట లోకా నలభై వచ్చిన మనం చూసినట్లయితే ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పు వీళ్ళ నోర్లు మీరు ముహిస్తే రాళ్ళు రాళ్ళు కేకలు వేస్తాయి దేవుని స్థుతించడానికి సర్వ సృష్టి సిద్ధంగా ఉన్నది మనము కూడా సృష్టిలో భాగము ఆయన మనము స్థుతించే వారమై ఉన్నాము ఇది వరకు ఇది స్థుతి స్థుతి అలాగా చేతులు ఎట్టి ఎత్తి స్థుతులు చెల్లించవచ్చు చప్పట్లు కొట్టి స్థుతులు చెల్లించవచ్చు నాట్యము చేసి స్థుతులు చెల్లించవచ్చు సంగీత వాయిద్యాలతో మనము స్థుతించవచ్చు ఆర్భాటముతో స్థుతించవచ్చు దేవుడు ఏమై ఉన్నాడు ఆయన శక్తి ఎంత గొప్పదో అలా స్థుతించవచ్చు ఇంకా వర్షిప్ వద్దాం ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేజ్ అండ్ వర్షిప్ ఇక్కడ తెలుస్తుంది వర్షిప్ వచ్చేటప్పటికి వర్షిప్ అనేది దేవునికి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ ఫర్ గాడ్ ఆరాధనకు యోగ్యుడు దేవుడు ఒక్కడే మరి స్థుతం ప్రేజ్ ప్రేజెస్ ఎవరినన్నా చేయొచ్చు ఇప్పుడు రాజులకి ప్రేజెస్ ఎంతో చేస్తారు రాజులకి ఫ్లాటరీ ఇష్టం రాజా నువ్వు అది నువ్వు ఇది చాలాసార్లు అధికారులను ప్రేస్ చేస్తారు బాస్ని ప్రేస్ చేస్తారు రాజులను అయితే బహుగా ప్రేస్ చేస్తారు కానీ ఆరాధనకు మాత్రము రాజులు కాదు కదా ఎవరు యోగ్యులు కాదు లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో వర్షిప్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ గాడ్ అలోన్ దేవునికి మాత్రమే ఆరాధన దేవునికి మాత్రమే ఆరాధన మనుషులకు కాదు మనుషులకు ప్రైజెస్ ఇవన్నీ ఉంటే బాసులకు ఉంటాయి ప్రైజెస్ కానీ ఆరాధన మనుషులకి మనుషులకి కాదు అయితే ఆరాధనలో ముఖ్యంగా రెండు ముఖ్యమైనవి ఉంటాయి ఒకటి హ్యూమిలిటీ సెల్ఫ్ హ్యూమిలిటీ మనల మనము హంబుల్గా చేసుకున్నట రెండు సబ్మిటింగ్ టు ద లాడ్ దేవునికి సబ్మిటింగ్ అండ్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్ టు ద లాడ్ ఆరాధన ఆరాధనలో మనల్ని మనము తగ్గించుకుని నువ్వు ఎంత ఆఫీసరు అయినా ఎంత రాజువైనా ఎంత అధిపతివైనా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క సమస్తాన్ని దేవునికి అప్పగించుకోవాలి అందుకనే దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమతోనూ నీ తప్పులను ఒప్పుకొని నీలో కన్వెక్షన్ కలిగి అందుకునే స్థుతిలో ఆరాధన ఉండదు ఆరాధనలో స్థుతి ఉంటుంది స్థుతిలో ప్రార్థన పెద్ద ఎక్కువ ఉండదు ఆరాధనలో ప్రార్థన ఉంటుంది ఆరాధనలో స్థుతి ఉంటుంది ఆరాధన అంటే మనకి తెలియకుండానే మన మనస్సు మన హృదయముతో దేవుణ్ణిలో ఇన్వాల్వ్ అయ్యి ఆరాధన చేయుట మన పాపములను ఒప్పుకొని ప్రభుకి మనల్ని మనం అర్పించుకునుట ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఆరాధించుకునుట అందుకనే పాటలు వచ్చిన ప్రతి ఒక్కడు స్థుతించగలడు కానీ పాటలు వచ్చిన ప్రతి ఒక్కడు ఆరాధన చేయలేడు ఆరాధన చేయుటకు ఆరాధించే ఆత్మ మనసు మనలో ఉండాలి ఒకసారి విస్రాయేలీలు యుద్ధానికి వెళ్ళాలా వద్దనే సమయంలో భక్తుడే నిరీషా దగ్గరికి వస్తారు మేము యుద్ధానికి వెళ్ళమా వద్దా అని అడిగినప్పుడు ఆ భక్తుడు అన్నాడు రెండవ రాజుల గ్రంథము నా యుద్ధకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యహోవా హస్తం అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను యోధారాయల్ రాజు ఇద్దరు వచ్చారు మేము యుద్ధానికి వెళ్ళమంటావా వద్దని ప్రవక్త గారిని అడిగినప్పుడు ఆ టైంలో కత్తి తీసిరాలే తుంగోటి తీసిరంటారు కానీ మంచి మ్యూజిషియన్ ఒకరిని తీసుకురా వీళ్ళకి అర్థం కాలేదు సో ఎందుకో తీసుకురామన్నాడు ప్రవక్త అని చెప్పేసి ఉన్న ఆ మ్యూజిషియన్లో ది బెస్ట్ మ్యూజిషియన్ తీసుకొచ్చా అరే నాయన ఒక పాట ప్రభువును స్థుతించి ఒక పాటను వాయించాన్నాడు అతడు వాయిస్తూ ఉన్నాడు ఎలీషా గారు ఆరాధన చేస్తూ ఉన్నారు ఏం జరిగింది గాడ్స్ మైటీ హ్యాండ్ దేవుని పరిశుద్ధ ఆత్మ వాయిద్యం వాయిస్తున్న వాడిని మీదకి దిగొచ్చిందా లేదా రాలే టాలెంట్ అవుతుంది ఆరాధన ఎత్తుంది టాలెంట్ లేదు దేవునికి ఆరాధించేవాడు కావాలి నీకు టాలెంట్తో నువ్వు ప్రేజ్ చేయొచ్చు కానీ టాలెంట్ నువ్వు వర్షిప్ చేయలేవు వర్షిప్ చేయడానికి ఆ హార్ట్ ఉండాలి ఆ స్పిరిట్ ఉండాలి భక్తుడు ఆరాధన చేస్తూ ఉంటాడు కదా దేవుని ఆ దేవుని హస్తం అంటే దేవుని ఆయనలోనికి వచ్చినప్పుడు ఏం జరగబోతుందో ప్రాఫ్సీ చెప్పేసాడు ఎలీషా కాబట్టి స్థుతించడం ఈజీయే ఆరాధించడం కష్టం ఆరాధించాలంటే మన హార్ట్ మైండ్ సోల్ అంతా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అలా ఇన్వాల్వ్ అవ్వాలంటే మనలో కంప్లీట్ సరెండరింగ్ దేవునికి మనము కంప్లీట్గా సబ్మిట్ చేసుకోవాలి నేనేమంటాను తెలుసా ఆరాధనలో స్థుతి ఉంటుంది ఆరాధనలో ప్రార్థన ఉంటుంది ఇంకోటి వండర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా ఆరాధనలో ఆరాధన దేవుని యొక్క స్వరాన్ని వినేలా కూడా చేస్తుంది స్థుతి గట్టిగా ఆర్భాటంతో మనం స్థుతిస్తూ ఉంటాం ఆరాధన చాలా సైలెంట్గా హృదయంలో జరిగేది చిన్న చిన్నగా ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఉంటాం మన హృదయ మన హృదయం లోపల దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మన హృదయం యొక్క చెవిని నాట్ దిస్ ఫిజికల్ ఇయర్ హృదయం యొక్క చెవిని మనం ప్రభు వైపు కేంద్రీకరించి నాతో మాట్లాడు ప్రభు అంటే దట్ ఈస్ ద టైమ్ గాడ్ రివీల్స్ హిస్ కౌన్సిలింగ్ మన ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడతాడు ఆరాధనలో దేవుడు మనకు కౌన్సిలింగ్ ఇస్తాడు ఆరాధన ఏదో జస్ట్ జస్ట్ లైక్ దట్గా పెదాలతో చేసేసేది కాదు ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్ ఆఫ్ అ హార్ట్స్ ఫ్రమ్ సోల్ అండ్ ట్రూత్ హృదయంతరంగంలో నుంచి సత్యముతో రావాలి ఆరాధన ఎవరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారంటే పాటలు పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరాధన చేసేవారు కొంతమంది ఉన్నారు వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టు చదువుదామా మాట యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చి చదువు ఒకసారి అయితే యథార్థముగా ఆరాధించు వారు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తను ఆరాధించు వారు అట్టివారే కావాలని తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు తండ్రి కోరుకుంటున్నాడట దేవుడు కోరుకుంటున్నది అది మనం ఆ కోరికను మనం తీరుస్తున్నామా ఏదో అందరితో పాటు కలిసి అప్పట్లో కొట్టేసి పాటలు పాడేస్తున్నాం అంతేనా అంటే నువ్వు ప్రేజ్ మాత్రమే చేస్తున్నావు ఆరాధన అంటే ఇన్వాల్వ్ అవుతున్నావా సంఘంలో మనము చాలామంది ముందు పాటలకి ఆరాధనకి చాలా సార్లు రాకుండా వాక్యానికి అందుకునేవారు ఉన్నారు అది మంచిది కాదు వర్షిప్లో కనుక మనం ఇన్వాల్వ్ అయితే నేను చాలాసార్లు అంటాను ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ప్రేజ్ అండ్ వర్షిప్ దేవున్నే మన మధ్యకి తీసుకొచ్చేస్తుంది కాబట్టి అట్టి విధంగా మనం కనుక ఆరాధిస్తే విరిగి నలిగిన హృదయంతో మనం ఆరాధన చేస్తే మనలను అలక్ష్యము చేయడని కీర్తనకాడు యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనంలో మనం చెప్తున్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రైజ్ అంటే ఏంటో వర్షిప్ అంటే ఏంటో ప్రైజ్ కన్నా వర్షిప్ ఎంత బలమైనదో తెలుసుకున్నాం అటువంటి స్థితికి ప్రైజ్ నుండి వర్షిప్ చేసే స్థితికి దేవుడు మనల్ని హెచ్చించి దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తనలో వంచండి నీకు ఇవ్వించండి సకలాశీర్వాదములకు సమస్త దీవెన కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామమును ప్రభు స్థుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి ప్రార్థించుకోవటానికి ఇచ్చిన సమయం బట్టి వంద ఈ లోకంలో దేన్ని కూడా నీకన్నా ఎక్కువ ప్రేమించకుండా నీలో నిన్ను స్థుతించటంలో తండ్రి నిన్ను ఆరాధించటంలో మనం బలపరచండి ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారి కొరకు ఎదురు చూస్తున్నావు అని చెప్తున్నావు నువ్వు ఎదురు చూచినప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కనుక అందులో మేము ఉండుటకు సహాయం చేయండి హృదయపూర్వకంగా మేము మా కుటుంబాలతో మా సంఘాలతో ఆరాధించి నీ ఆత్మభిషేకం పొందుకొని మేము నడవలసిన మార్గాన్ని మేము తీసుకోవాల్సిన నిర్ణయాల్ని నీ ద్వారా తెలుసుకుని అందులో నడిచి దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని పూజనీయుడని ఏస్తున్నాములో ప్రార్థిస్తూ మమ్మల్ని మీ పాదాలకు అప్పగించుకొని చున్నాము తండ్రి ఆమెన్